ఏపీలో జిల్లాల వారీగా బ్యాక్లాగ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ చేశారు. అయితే కంప్లీట్గా అవి ఎన్ని జిల్లాలకు సంబంధించి ఖాళీలు, అసలు ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీలు, అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మీరు ఎలా అప్లై చేసుకోవాలి, విద్యా అర్హతలు ఏమడిగాడు, అదేవిధంగా టైప్ ఆఫ్ పోస్ట్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ, వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మనం షార్ట్కట్లో తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. పోస్ట్లు వచ్చేసి టైపిస్ట్, డికార్డ్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్మెన్, అటెండర్, గార్డెనర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. అయితే విద్యా అర్హతలు కూడా చాలా తక్కువ స్టాండర్డ్ కాబట్టి చాలా మంచి గుడ్ పాయింట్ అని చెప్పొచ్చు. మీకు ఇంకా ఫర్దర్ ఏదైనా జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ రాకుండా మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మనం డీటెయిల్స్ చూసుకుందాం. ఇక్కడ 33 కాళ్లతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే పోస్టులను అనుసరించి కేవలం 7th, 10th ఐటీఐ, డ్రాఫ్ట్మెన్ బీఎస్సీ, బ్యాచిలర్ డిగ్రీ, సో మొత్తానికి 7th క్లాస్ నుంచి పీజీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. టైపిస్ట్ అండ్ ఇతర కంప్యూటర్ నైపుణ్యాలు తెలిసి కూడా ఉండాలని చెప్పేసి అన్నారు. మిగతా డీటెయిల్స్ కోసం మీరు టెన్షన్ పడకండి, బ్రహ్మాండంగా మీకు వీడియో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మిగతా జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ కూడా ఇచ్చాను. వయస్సు పోస్ట్ అనుసరించి 47 ఇయర్స్ మించకూడదు. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇంకా సరళింపు, అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 3 to 5 ఇయర్స్ వరకు సరళింపు ఇచ్చారు. శాలరీ మాత్రం 15,000 బేసిక్ నుంచి 90,000 వరకు శాలరీ మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఎంపిక విద్యా అర్హతలో సాధించిన మార్కుల ప్రతిపదికన షార్ట్ లిస్ట్ ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్స్ ఏమి ఉండవు. అయితే 7th క్లాస్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, ఆ పోస్టులను బట్టి మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ పోస్టులకి మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా, ఏజ్లో సీనియారిటీ ఆధారంగా మీకు సెలక్షన్ చేస్తారు. అభ్యర్థుల మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా కూడా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఎస్సీ ఎస్టీలకు కేవలం ఒక 100 రూపీస్ మాత్రమే ఫీ ఉంది. దరఖాస్తు 1st నుంచి, ఇవాళ నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది. చివరి తేదీ మాత్రం 31st ఆగస్ట్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇది ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఇలా మీకు జిల్లాల వారీగా అన్ని జిల్లాలకు సంబంధించి, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, అన్ని జిల్లాల వారీగా మీ డౌట్స్ అన్నీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి 100% రిప్లై పంపడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.